సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోపులాపురం గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. నకిలీ పత్తి విత్తనాల పట్టివేతపై ఈరోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో అదనపు సూపర్ ఏ రాములు అగ్రికల్చర్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో గుంటూరు నుంచి తెచ్చిన 221 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లుగా తెలిపారు. గోపాలపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఇళ్లలో తనిఖీల్లో పట్టుబడ్డ విత్తనాలు. ఈ సందర్భంగా అదనపు సూపరింటెండెంట్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చేస్తామని అన్నారు. గతంలో నకిలీ పత్తి విత్తనాల విషయంలో కేసులు అయిన వారిని కూడా తీసుకెళ్లి మండల అదనపు మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరుస్తామని అన్నారు. గ్రామంలో సుధాకర్ రెడ్డి అండ్ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తుల ఇళ్ల మీద పోలీస్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైడ్ చేసి 3.5 క్వింటాల బీటీ త్రీ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వాటిని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే BT3 అని కన్ఫామ్ అయిపోయింది. ఈ ఇద్దరు నిందితుల్ని వాళ్ళ మీద FIR ఇష్యూ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా డిస్టిక్ లెవెల్ టీమ్స్, మండల్ లెవెల్ టీమ్స్ ఇవి సంయుక్తంగా ఎక్కడైతే ఈ కాటన్ సీడ్స్ తయారైతాయో ఆ ఫ్యాక్టరీల దగ్గర చెక్ చేయటము, మరియు రీటైలర్స్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మండల కేంద్రాలలో, తర్వాత టౌన్లో అక్కడ తనిఖీలు చేయటము, మరియు ఇప్పుడు దొరికినట్టుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యొక్క గృహాలలో అక్రమంగా తీసుకొచ్చి అమ్మేటటువంటి నకిలీ పత్తి విత్తనాలు కానీ మరే రకమైన విత్తనాలు నకిలీవి, వాటి మీద దాడి చేసి పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మేము దాడులు చేస్తున్నాం. ఈ వ్యక్తులు ఈ నకిలీ విత్తనాలని గుంటూరు ఏరియాలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఏరియాలో అమ్ముతున్నట్టు తెలిసింది. అఫీషియల్గా మనం లేబుల్ తోటి కొనాలంటే పర్ కేజీ 1500 అవుతుంది. అదే వీళ్ళు రైతులకి తక్కువగా 1000 రూపీస్కి అమ్ముతున్నారు వీళ్ళు. అదేవిధంగా ఈ చెక్ వీటిని చెక్ నకిలీ విత్తనాలని అరికట్టడానికి భాగంగా ఈ ప్రీవియస్ అఫెండర్స్ అందరినీ కోర్టులో ప్రీవియస్ అఫెండర్స్ మీద MRO ముందర బైండ్ ఓవర్ చేసి వాళ్ళ సరైన ప్రవర్తన కలిగి ఉండటానికి, మళ్ళీ ఫర్దర్ అఫెన్సులు చేయకుండా ఉండటానికి బైండ్ ఓవర్ చేస్తున్నాము. పాత కేసులు కూడా వాటిని శిక్ష పడే విధంగా మానిటర్ చేసి కోర్టులో కూడా మానిటర్ చేస్తున్నాము. తర్వాత రైతులకి పత్తి విత్తనాలు ఏది నకిలీవి, ఏవి సరైన అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాము. భారీ ఎత్తున పాంప్లెట్స్ అవి ప్రింట్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికి కాల్ చేసి చెప్పాలి అనే దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. వ్యక్తులు రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళని గుర్తించి PD యాక్ట్లు కూడా నమోదు చేస్తాము. రైతులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నకిలీ విత్తనాలు కొని వేస్తే మీరే నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మీకు చెప్పినా కానీ వినకుండా కేవలం ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you.